नेरवे कदा चक्कर अम्मी जगन चति तरवा इप्ड एस महिंग जगन चेदोड़ना चनेत इन वेल इच्छा एवरना इप्ड मन को सीएम चूसक वैद संवरा नाग संवरा सवत पन चूसको लास्ट वन इयर इप्ड लास्ट टाइम चंद्रबाबु चशार कदा आ टाइप यदि वन इयर चेयट यदि वेलफेर कार्यक्रम एदना उ జగన్ అట్లా లేదు ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన సంవత్సరం నుంచే మొదలు పెట్టాడు కదా చక్కగా ఇప్పుడు మనకి విలేజెస్ లో కూడా మనకి గ్రామ సచివాలయం తర్వాత దాని పక్కనే రైతు భరోసా కేంద్రం ఒకటి తర్వాత సీఎం క్లినికల్ హాస్పిటల్ ఒకటి పెడుతున్నారు అది మంచి ఆలోచనే ఇంకొకటి ఇల్లు ఒకటి మాత్రం కొంచెం మాకు ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యింది నాకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు ఏం 10 డేస్ లో అన్నారు అది ఇంకా నాకు రాల అప్లై చేశాను గానీ ఇప్పుడు నేను ఇల్లు పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు అదొక్కటి మాత్రం కొంచెం బాధగా ఉంది కానీ ఇప్పుడు జగన్ లాస్ట్ టైం చెప్పాడు రేషన్ కార్డు 10 రోజుల్లో వచ్చేస్తది ఇల్లు 90 రోజుల్లో ఇచ్చేస్తాము అని చెప్పేసి అది మాకైతే నమ్మకం ఉంది ఇస్తాడు అనేసి అదే చూస్తున్నాం అన్నం నాకు తెలిసి ఇంతకుముందు చంద్రబాబు చేసినట్టు గానీ ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళకి ఛాన్స్ లేకుండా అంటే కమిషన్లు తీసుకొని కార్పొరేట్ రేంజ్ నుంచి అందరూ కూడా ఏదైనా పని చేయాలంటే డబ్బులు తీసుకుంటున్నారు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత సో ఇంటికే వస్తున్నారు చేస్తున్నారు కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి అవి కూడా నాకు తెలిసి ఒక ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా లైన్లోకి వచ్చేస్తా అనుకుంటున్నాను అన్న మాక్సిమం మొత్తం చేసాడు కదన్న మొత్తం ఒక్కొక్కటిగా మొత్తం చేసేస్తున్నాడు ఇప్పుడు లాస్ట్ టైం ఫీజు రీయింబర్స్మెంట్ చూసుకున్న స్టూడెంట్స్కి ఏదో 35,000 ఎంతో ఇచ్చాడు చంద్రబాబు ఇప్పుడు పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తున్నాడు అట్లాగే హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఇది ఖర్చుల కోసం ఇస్తున్నాడు హాస్టల్ ఫీజు తర్వాత వాళ్ళ ఖర్చులకు కూడా ఇస్తున్నారు ఇంకా చిన్నపిల్లలకు చూసుకుంటే ఫుడ్ కూడా మార్చేశాడు స్కూల్లో పెట్టే ఫుడ్ కూడా చక్కగా మంచి ఫుడ్ పెడుతున్నారు అన్నీ చూసుకుంటే లాస్ట్ గవర్నమెంట్ మీద జగన్ గవర్నమెంట్ చాలా బెటర్ అని అనిపిస్తుంది అన్న మధ్య తరగతులకి పేదలకి వాళ్ళకే బాగా బెనిఫిట్ అవుతుంది అన్న అదేం లేదు కదా ఇప్పుడు తప్పెవడ చేసి ఆడు చేస్తాడు ఇప్పుడు ఈ ఈఎస్ఐలో మీకు తెలిసే ఉంటుంది ఒక మంత్రి ఆథరైజేషన్ సైన్ పెట్టిన తర్వాతే కింద అధికారులు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ ప్రాసెస్ చేయబడి చేస్తారు ఏదో పక్క రాష్ట్రం చేశారు అని చెప్పేసి అదే ఫాలో అవ్వండి గుడ్డిగా చెప్పడం తప్పు అది ఎవరితోనో ఆల్రెడీ కమిట్ అయిన తర్వాతే ఇట్లా ప్రాసెస్ చేశారు ఇక తర్వాత అయ్యన్న పాత్రుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్లో సారీ మన మహిళా కమిషనర్ని ఏదో వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు తప్పే ఉంది నిర్భయ కేసు పెడితే తర్వాత మన ఫైబర్ గ్రిడ్ అది దానికి సంబంధించి వేమూరి రాధాకృష్ణ వేమూరి అతను ఉన్నాడు అతను తర్వాత అది దానికి హ్యాండిల్ చేసిన మినిస్టర్ లోకేష్ ఇట్లా తప్పు చేసిన ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద ఏదో ఒకటి నిందలేయాలి ఇప్పుడు జగన్ చేసేదే లేదు కోర్టులో వచ్చే తీర్పులను బట్టే ఆ గవర్నమెంట్ కానీ ఆ చట్టం కానీ దాని పని దాన్ని చేసుకుంటే వెళ్తుంది కరెక్టే కరెక్టే కదా ఇప్పుడు ఎలిగేషన్ చేస్తారు అపోజిషన్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ మీద ఎలిగేషన్ చేస్తారు కానీ ఇప్పుడు నేను చదువుకున్నాను నేను డైలీ టీవీ న్యూస్ ఫాలో అవుతాను నాకు తెలుసు వాళ్ళు గవర్నమెంట్ నుంచి నేను ఫాలో అవుతాను అది ఈఎస్ఐ స్కామ్ మాత్రం అది పక్క ఎవిడెన్స్ ఉంటేనే ఒక ఎమ్మెల్యే రేంజ్లో ఉండి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చంద్రబాబు తర్వాత మనోడే అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారంటే ఆషమాషగా చేయరు అంతే కదా సో నేను అనుకునేది జగన్ అది తెలుగుదేశం పార్టీలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఇంకా శిక్షలు పడాలి పడతాయి తప్పు కదా మరి ఇప్పుడు జగన్కి ఆపోజిట్ అఫిడవిట్ వేసింది ఎవరు మన బీజేపీ ఏనా కామినేని శ్రీనివాసరావు గారు తర్వాత మన ఈ సుజనా చౌదరి వెనకుండి చేపిస్తున్నాడు పీలు ఇప్పుడు మరి నిమ్మగడ్డ అతను ఎలక్షన్ కమిషన్గా ఉండి మరి రహస్యంగా ఎందుకు కలవాలి
ఇంకా అది ఇంకా ఆయన జాబ్లో జాయిన్ అవ్వలేదు, అది క్లియరెన్స్ అయితే ఇచ్చారు, మనోడు ఇంకా పదవుల్లోనే ఉంటాడు, మరి ఇట్లా రహస్య మంతనాలు చేయటం అనవసరం కదా, అది తప్పు. లేదు లేదు, చంద్రబాబు చేయట్లేదు అనలా, చేసాడు కానీ తక్కువ అన్న. ఇప్పుడు ఆయన ఎఫర్ట్ మొత్తం రాజధాని మీదే ఉండిపోయింది కదా. లాస్ట్ టైము సంక్షేమ పథకాల మీద అంతగా పెట్టలా పెట్టాడు, నేను కాదంటల్లా. ఇప్పుడు జగన్ 80% చేస్తున్నాడంటే చంద్రబాబు గారు 50% చేశారు. అది కూడా ఏంటంటే పాపం చంద్రబాబు గారి కింద ఈ జన్మభూమి నాయకులు వాళ్ళు కమిటీలు ఉండేవి, వాళ్ళు దానివల్ల కొంచెం గ్రామాల్లో బాగా ఇబ్బంది అయ్యింది. ఇక్కడ మనకు సిటీలో వచ్చేసేపాటికి ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా, తర్వాత ఇంకోటి ఇంకోటి అన్న తెలుగుదేశం పార్టీ నుంచి మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉండేది. ఏదన్నా సంక్షేమ పథకాలు పెట్టాలన్నా ఎమ్మెల్యే దగ్గర నుంచి మనం లెటర్ యాక్ట్ మీద తీసుకోవటం, లేదా ఇల్లు పెట్టుకోవాలన్నా అట్ట ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ, లేకపోతే ఆ రేంజ్లో నుంచి మనం ఉంటే పలుకుబడి ఉంటే అదే ఎలిగేషన్ చేస్తున్నారు అంతేగాని. ఇప్పుడు ఇప్పుడు సామాన్య ప్రజలుగా జనరల్గా నేను వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం కాదు, నాకు అనిపిస్తుంది కదా జగన్ బాగానే చేస్తున్నాడు అనేసి, ఉన్న దాంట్లో చేస్తున్నాడన్న. ఇప్పుడు లాక్డౌన్ టైంలో కూడా మనకి డబ్బులు లేను అని తెలిసి అప్పుల్లో ఉండి కూడా మనకి మ్యాక్సిమం అన్నోడు ఏదైతే చెప్పాడో అవన్నీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.